ట్రైన్ కిటికీలో నుంచి చైన్లు సెల్ ఫోన్లు లాగడం, పార్క్ చేసిన కార్లలో అద్దాలు పగలగొట్టి డబ్బు దోచుకెళ్లడం వంటివి నిత్యం చూస్తూ ఉంటాం. కానీ కదులుతున్న ట్రక్ నుంచి సామాన్లను దొంగిలించిన ఘటన మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగ్రా ముంబై నేషనల్ హైవేపై వెళ్తున్న ట్రక్కుపై నుంచి ఇద్దరు వ్యక్తులు మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. వెంటనే వెనుకే బైక్పై ఒక వ్యక్తి రాగా వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచే ప్రమాదకరంగా బైక్పై దిగడం గగుర్పాటుకు గురిచేస్తుంది. అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారింది. ఇక వీడియోను చూసిన నెటిజన్లు రియల్ ధూమ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సామాన్లను దొంగిలించిన ఘటన మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగ్రా ముంబై నేషనల్ హైవేపై వెళ్తున్న ట్రక్కుపై నుంచి ఇద్దరు వ్యక్తులు మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. వెంటనే వెనుకే బైక్పై ఒక వ్యక్తి రాగా వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచే ప్రమాదకరంగా బైక్పై దిగడం గగుర్పాటుకు గురిచేస్తుంది. అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారింది. ఇక వీడియోను చూసిన నెటిజన్లు రియల్ ధూమ్ సీన్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.